కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ప్రజా కార్యాలయంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 35వ వర్ధంతి మరియు భారతదేశ ఉక్కు మనిషి అయిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులు అర్పించిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్లు శ్రీరామ్, సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, దేశ్ముఖ్ శ్రీనివాస్, కిరణ్ మరియు కార్యకర్తలు యూసుఫ్, హబీబ్, కోటవేణు, దీపక్, విజయ్, చోటు, ఇమ్రాన్, మెహబూబ్ శ్యామ్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి కార్యక్రమంతో పాటు భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందిరాగాంధీ కేవలం భారతదేశానికి కాదు, ఆమె పదవీ కాలంలో ఉన్న సమయంలో మొత్తం ప్రపంచానికే ఒక నేతగా ఎదిగింది. దురదృష్టవశాత్తు బృందములు ఆమెను మట్టుబెట్టడం జరిగింది. అయినా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఆమె చేసిన కృషి అవిరల కృషి చేసింది. అదొక్కటే కాకుండా ఇందిరాగాంధీ హయాంలోనే భారతదేశం ముందుకు పోవడానికి అవకాశం కలిగింది. చాలా పరిశ్రమలు కానివ్వండి, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బిహెచ్ఎల్ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, తర్వాత నైపర్ కానివ్వండి, మిగతా పెద్ద కంపెనీలన్నీ ఆవిడ ప్రధానంగా ఉన్నప్పుడే వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంతో ఇందిరాగాంధీ గారికి ప్రత్యేక అభినాభావ సంబంధం ఉండే 1969 ఉద్యమం తర్వాత 6-పాయింట్ ప్రోగ్రామ్ పెట్టి మనకు ఒక స్వతంత్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరిగింది. మన మెదక్ ఎంపీగా కూడా పనిచేశారు. అట్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో ఉన్న 555 రాజ్యాలను ఏకం చేసి భారతదేశాన్ని అంతా ఐక్యపరచడానికి కృషి చేశారు. వీరిద్దరికీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.